12 ప్రిన్సిపల్స్ ఫర్ ఏ హ్యాపీ ఫ్యామిలీలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి కోపపడకూడదు. ఒక కుటుంబం కట్టబడాలంటే భార్య భర్త వారి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో సంతోషం సమాధానం లేకపోవడానికి ప్రధాన కారణం కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడమే. భర్తకి కోపం వస్తే చాలు, ఎలా అంటే అలా మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్లుగా భార్య బిడ్డల్ని కొడుతున్నాడు. భార్యకి కోపం వచ్చినప్పుడు భర్త అనే గౌరవం లేకుండా నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో తిడుతూ ఉంటుంది. వివాహం చేసుకుంది ఇలా తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి కాదు. భార్య భర్త తమ తమ కోపాలను అదుపులో పెట్టుకుని సంతోషంగా జీవిస్తూ దేవుణ్ణి మహిమపరచడానికి. కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము. కీర్తనలు 37:8. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు 1:20. సహజంగా ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. భర్తకి భార్య మీద కోపం వచ్చినా భార్యకి భర్త మీద కోపం వచ్చినా ఆ కొద్ది సమయం కాస్త ప్రక్కకి వెళ్ళి మౌనంగా ఉంటే కోపం చల్లారుతుంది. అలా కాదని కోపాన్ని భార్యపైనో భర్తపైనో బిడ్డలపైనో లేక వస్తువులపైన చూపిస్తే నష్టపోయేది మనమే. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక ల్యాప్టాప్ ముక్కలు ముక్కలుగా పడి ఉంది. ల్యాప్టాప్ ఎందుకులా అయ్యిందని ఆ ఇల్లాలని అడిగితే రాత్రి మా ఆయన కోపంలో ల్యాప్టాప్ నేలకేసి కొట్టాడని బదిలిచ్చింది. 50,000 ఖరీదు చేసే ల్యాప్టాప్ని కోపంతో నేలకేసి కొడితే నష్టపోయింది ఎవరు? ఆ భర్తే కదా. ఒకనొక ప్రాంతంలో ఒక వృద్ధ దంపతులు నివాసం ఉండేవారు. వారి వివాహం జరిగి చాలా సంవత్సరములు గడిచింది. ఇప్పుడు ఆ భర్తకి సుమారు 75 సంవత్సరములు. వయసు పైబడిందే కానీ మనిషి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఒకరోజు భర్త తన స్నేహితుని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆరోగ్యంగా ఉన్నాయని చూసి తన స్నేహితుడు ఆశ్చర్యపోయి, ఈ వయసులో కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నావరా, నీ ఆరోగ్యానికి కారణం ఏంటని అడిగాడు. అందుకు ఆ భర్త, పెళ్ళైన కొత్తలో నేను నా భార్య ఒక తీర్మానం తీసుకున్నా, నాకు కోపం వచ్చి నేను అరిస్తే నా భార్య మౌనంగా ఉండి వంటింట్లోకి వెళ్ళి తన పని తను చేసుకోవాలి, తనకి కోపం వచ్చి అరిస్తే నేను ఏమీ అనకుండా వాకింగ్కి వెళ్ళాలి, అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానని బదిలిచ్చాడు. అది విన్న స్నేహితుడికి ఏమీ అర్థం కాక, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి మీరు తీసుకున్న తీర్మానానికి సంబంధం ఏంటని అడిగాడు. అప్పుడు భర్త కాస్త వివరంగా, నా భార్య ఉదయం 5 గంటలకే అరవడం మొదలు పెడుతుంది, అందుకే నేను ఉదయం 5 గంటలకి ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తా, రాత్రి 11 గంటల వరకు ఇంటికి వెళ్ళకుండా బయట నడుస్తూనే ఉంటానని చెప్పాడట. నీ నోటి దురుస్తనం వల్ల నీ భర్త నీ ఇంటికి రావాలంటే భయపడుతున్నాడా? నీ కోపం వల్ల నీవు ఇంటికి వస్తే నీ భార్య బిడ్డలు భయపడుతున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇల్లు ఒక ప్రశాంత నిలయంగా ఉండాలి, సుఖ సంతోషాలకు స్థావరంగా ఉండాలి. అలా ఉండాలంటే భార్యాభర్తలు తమ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఒకరు కోపంలో అరిస్తే మరొకరు కొంచెం సహనం కలిగి మౌనం పాటించాలి. అలా కాని పక్షంలో ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, అది సహజం. కానీ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలుగా మారుతాయి. దానికి కారణం భార్య భర్త ఇద్దరు ఒకేసారి కోపాన్ని ప్రదర్శించడం. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి కోపపడకూడదు. నేడు కొన్ని కుటుంబాలను మనం గమనిస్తూ భర్త కోపంతో రగిలిపోతున్నప్పుడు భార్య రెచ్చగొట్టే వ్యక్తిగా ఉంటుంది, భార్య కోపంతో ఊగిపోతున్నట్టు భార్యను కొట్టే వ్యక్తిగా భర్త ఉంటున్నాడు. ఇటువంటి కుటుంబాలు ఆత్మీయంగా కట్టబడవు. ఒక ఊరిలో ఒక కుక్కకి కొండపైన కోపం వచ్చిందట. ప్రొద్దునే ఆ కొండ దగ్గరికి వెళ్ళి కోపంతో అరవడం మొదలుపెట్టిందట. మధ్యాహ్నం వరకు అరిచిందట. ఆ కొండలో ఏ మార్పు లేదు. సాయంత్రం వరకు అరిచిందట. కొండ అలాగే ఉంది. చీకటి పడే వరకు అరిచిందట. కొండలో ఎటువంటి చలనం లేకపోయేసరికి నీరసంతో తోక ముడుచుకొని తిరిగి ప్రయాణం చేసిందట. నీ భర్త లేదా నీ భార్య కోపంతో అరిస్తే నీవు ఒక కొండలాగా మౌనంగా ఉండు, లేదా ఏదైనా ఒక మంచి మాటలతో ఆ కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చెయ్యి. అంతేకాని రగులుతున్న మంటపైన కిరోసిన్ పోసినట్లుగా నీ మాటలు ఉండకూడదు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. 15:1 అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి కుదిరితే ఇలా ప్రయత్నించి చూడండి. కోపంతో రగిలిపోతున్న నేను భర్తను చూసి, కోపంలో కూడా మీరు భలే అందంగా ఉంటారండి అని నవ్వుతూ చెప్పండి. మెల్లిగా నీ భర్తలో ఉన్న కోపం తగ్గుతుంది. అలాగే కోపంతో మాట్లాడుతూ నిన్న భార్యతో, నువ్వు కోపంలో కూడా ఎంతో అందంగా ఉంటావు, కాబట్టి ఏరి కోరి నేను చేసుకున్నాను అని చెప్పి చూడండి. నీ భార్య ముక్కుల్లో చిరునవ్వు కనిపిస్తుంది. అలా కాకుండా ఇద్దరు ఒకేసారి కోపాన్ని ప్రదర్శిస్తే కోపం కాస్త గొడవగా మారే అవకాశం ఉంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు శబ్దం బయటికి వినిపిస్తుంది. ఒక్క చేతితో ఎటువంటి శబ్దం వినబడదు. సామాన్యంగా కోపం అనేది ఎక్కువ సమయం ఉండదు, కేవలం 10-15 నిమిషాలు లేదా 30 నిమిషాలు. ఆ కొద్ది సమయం భర్త లేదా భార్య తిరిగి కోపాన్ని ప్రదర్శించగా మౌనం పాటిస్తే కోపం ఆవేశంగా మారే అవకాశం ఉండదు.
నేడు క్షణిక ఆవేశంలో ఎన్నో అనర్థాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది భర్తలు ఆవేశంలో భార్య నుంచి చావగొడుతున్నారు, భార్యల ఆవేశంలో తమ ప్రాణాలు వదులుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, నీ భర్త నోటి దురుసుకు అలవాడే దుర్మార్గుడే, కానీ అది కొత్త ఏమి కాదు కదా. నీ భార్య గయ్యాలి నేను వేధించేదే, కానీ అది కొత్త ఏమి కాదు కదా. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ సహనం కలిగి ఒకేసారి కోపాన్ని ప్రదర్శించకుండా శాంతి సమాధానంతో కుటుంబాన్ని కట్టుకుని జీవించారు.